Yes, so counting aite prarambhamaindi, postal ballot counting poorthaindi. Prastaniki election commission office daggara maa correspondent Sudhir unnaru, ennikala sanghaniki sambandhinchi akkada airport lu ye rakamga mottam ee counting sambandhinchi enni chotla airport lu poorthi chesaru alage etuvanti jagratulu teesukuntu unnaru ane details anni Sudhir live lo update chestaru. Sudhir, GHMC ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం వచ్చింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. మనం చూసినట్లయితే ఇప్పటివరకు బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో వివిధ డివిజన్లో కొన్ని డివిజన్లో బీజేపీ, కొన్ని డివిజన్లో ఒక టీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మనం చూసినట్లయితే 150 డివిజన్లు ఏవైతే ఉన్నాయో 150 డివిజన్లకు 166 కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 166 కౌంటింగ్ హాల్స్ లో చాలా వరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. చాలా ఆలస్యంగా కూడా ఓట్ల లెక్కింపు అనేది కూడా ప్రారంభమైంది. చాలా చిన్న చిన్న స్ట్రాంగ్ రూమ్లు, అదేవిధంగా చిన్న చిన్న హాల్స్ కేటాయించడం, అందులోకి ఎంట్రీ చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పేసి చాలా వరకు సిబ్బంది కావచ్చు, అభ్యర్థులు, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కూడా కనిపించింది. చాలా ప్రాంతాల్లో కూడా అధికారులు అసహనానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సెంటర్లో 8 గంటల 20 నిమిషాలకు కూడా లోపలికి అలౌ చేసిన పరిస్థితి లేదు. ఇప్పటివరకు అయితే అన్ని సెంటర్లకు ఇప్పుడిప్పుడే లోపలికి అలౌ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక మెయిన్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. మనం చూస్తున్నాం గాజుల రామారానికి సంబంధించిన కౌంటింగ్ హాల్లో ఏ విధమైన పరిస్థితి ఉంది అనే విషయానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్కాస్టింగ్ ద్వారా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే ఏవైతే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిపోయింది. మెయిన్ బ్యాలెట్స్ ఉన్నాయి. మెయిన్ బ్యాలెట్లకు సంబంధించి వాటిలన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాలెట్ బాక్స్ లో ఉన్న బ్యాలెట్లన్నింటినీ కూడా తీసి ఒక దగ్గర 25-25 బ్యాలెట్లన్నీ కూడా ఒక దగ్గర కట్టలుగా కట్టడం జరిగింది. అలా 40 బండిల్స్ తయారు చేసి 40 బండిల్స్ ను ఒక టేబుల్ మీద ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా విప్పి ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయానికి సంబంధించి ఆ బ్యాలెట్ పత్రాలను మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బాక్సులు లాగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క బాక్స్ ఏర్పాటు చేశారు. ఒక అభ్యర్థికి ఒక బాక్స్ లాగా ఏర్పాటు చేసి ఆ బాక్సులలో వాటిని వేయడం జరుగుతుంది. పక్కన ఉన్న టబ్బులు ఉన్నాయి. ఆ టబ్బులో 40 బండిల్స్ ను వేస్తారు. ఆ టబ్బులో నుంచి తీసి ఒక్కొక్కటిగా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తుదిగా ఒక రౌండ్ లో ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎన్ని పరిగణలోకి తీసుకుంటారు అంటే గుర్తులు సక్రమంగా వచ్చాయా లేదా ఒక్కో బ్యాలెట్ కు సంబంధించి ఎలా ఉంది అనే విషయానికి సంబంధించి ఆర్వో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ లో కూడా అంటే చదువుకున్న వారు వేసిన ఓట్లు కూడా చాలా వరకు చెల్లని పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క దగ్గర 3-4 ఓట్లు కూడా చెల్లని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక ఈ పోస్టల్ బ్యాలెట్లు కాకుండా మిగతా బ్యాలెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంత సందేహాస్పదంగానే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా 20 సంవత్సరాలు దాదాపు 18 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకు పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బ్యాలెట్ విధానం చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. కాబట్టి ఓటర్లలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. ఆ ముద్ర ఎక్కడ వేయాలి, కరెక్ట్ గా ముద్ర వేశారా లేదా ముద్రకు సంబంధించి ఇంకా ఎక్కువగా అయినప్పుడు దాన్ని ఫోల్ చేస్తే దాన్ని రివర్స్ లో పడుతుంది, అంటే ఇద్దరు అభ్యర్థులకు కూడా ఆ ఓటు పడుతుంది. కాబట్టి దాన్ని చెల్లుబాటు అవుతుందా లేదా అనే విషయానికి సంబంధించి కూడా ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయమే తుదిగా ఉంటుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 150 డివిజన్లకు సంబంధించి 166 కౌంటింగ్ హాల్లో కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్లు పూర్తయిన తర్వాత మెయిన్ బ్యాలెట్లను లెక్కిస్తుంటారు. మనం చూస్తున్నాం ఇప్పటికే అన్ని టేబుల్ల మీదకి కూడా బ్యాలెట్ పత్రాలను తీసుకురావడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇంకొక అర్ధ గంటలో వీటికి సంబంధించి లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే 40-40 బండిల్స్ కలిపి వాటన్నిటిని కూడా ఒక దగ్గర టేబుల్ దగ్గరికి 40 బండిల్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తీసుకొచ్చిన తర్వాత అసలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడ ఒక్కొక్క బండిల్ విప్పి ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అనే విషయం సంబంధించి ఎదురుగా టేబుల్ మీద వేసిన బాక్స్ లో ఉన్నాయి ఆ ట్రేలర్లో కూడా వాటన్నిటి కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఒక
కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉన్నాయి. ఆ 14 టేబుల్స్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అనే విషయానికి సంబంధించి లెక్కిస్తుంటారు. ఒక టేబుల్ మీద 1000 ఓట్లను లెక్కిస్తారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే 14 టేబుల్ ఉంటాయి, 14,000 ఓట్లను ఒకే రౌండ్ లో లెక్కిస్తారు. ఈ రకంగా మొదటగా ఏవైతే తక్కువ డివిజన్లలో తక్కువ పోలింగ్ నమోదైందో, తక్కువ ఓట్లు నమోదయ్యో అవన్నీ కూడా మొదటగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే మెహదీపట్నం మొదటగా రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మిగతా రిజల్ట్స్ వస్తాయి. 14,000 పై చిలుకు ఓట్లు నమోదైన ఏవైతే ఉన్నాయో, అంటే 28,000 రెండు రౌండ్లకు చూసుకున్నట్లయితే అవి 28,000 అవుతుంటాయి. 28,000 లోపు ఏ డివిజన్ లో పోలింగ్ అయింది అనేది విషయానికి సంబంధించి అవన్నీ కూడా రెండో రౌండ్ లో వచ్చేస్తుంటాయి. ఆ రకంగా చూసుకున్నట్లయితే 136 డివిజన్లలో రెండో రౌండ్ లోనే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక 9 నుంచి 15 డివిజన్లు ఉంటాయి. ఆ 9-15 డివిజన్ మూడో రౌండ్ లో కూడా వాటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే అభ్యర్థితో పాటుగా ఒక ఏజెంట్ ను లోపలికి అనుమతించారు. వారికి ఎలాంటి సెల్ ఫోన్లు కానీ లేకపోతే పెన్నులు కానీ లోపలికి తీసుకుని వెళ్ళొద్దని చెప్పేసి సూచించడం జరిగింది. వారితో పాటు కనీసం శానిటైజర్ని కూడా లోపలికి తీసుకువెళ్ళే అవకాశం లేకుండా ముందస్తుగానే వాళ్ళు అక్కడ శానిటైజర్ అంటే ఎలక్షన్ కమిషన్ శానిటైజర్లతో పాటు మాస్క్ అవన్నీ కూడా అక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక అభ్యర్థితో పాటు ఉండే కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వారిద్దరు మాత్రమే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వారంతా కూడా ఒక పక్కనే నిల్చున్నారు. వారికి ముందుగా కొన్ని సీట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వారు ప్రత్యక్షంగా అక్కడ చూసి ఓకే అని చెప్పిన తర్వాత ఆర్వో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా అక్కడ ఉన్న అభ్యర్థికి అభ్యర్థితో పాటు ఉన్న కౌంటింగ్ ఏజెంట్ పూర్తిగా చూపించిన తర్వాతనే ఆ ఒక బాక్స్ క్లోజ్ చేయడం కావచ్చు, ఒక బాక్స్ విప్పడం కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేసరికి ఇంకొక 30 నిమిషాల సమయం కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు 10 గంటల సమయంలో అసలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ ప్రక్రియ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉన్నది. కాబట్టి 11 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాలకు ఒక రౌండ్ సంబంధించిన పూర్తి వివరాలు అందే అవకాశం అయితే కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 1926 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల కమిషన్ జారీ చేసింది. అవి ఎన్ని ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఆయా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయనే విషయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అది మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేజర్గా మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా ఇప్పటి వరకు లెక్కింపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమైన బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఇప్పటికే తెరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న కొన్ని వార్డులకు సంబంధించి చూస్తున్నాం. సికింద్రాబాద్కు సంబంధించిన పోలింగ్ కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఆ సీల్ని విప్తున్నారు. మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని విప్పి అందులో ఉన్న బ్యాలెట్ అన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని 25-25 బండిల్స్గా తయారు చేసి 40 బండిల్స్ అన్నింటినీ కూడా ఒక డ్రమ్లో వేసి మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా ఒక్కొక్క టేబుల్ మీద అమర్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వాటన్నింటి కూడా విప్పి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయానికి సంబంధించి అందరూ అమర్చిన తర్వాత పూర్తి స్థాయిలో లెక్కింపు అనేది ఉంటుంది. ఆ తర్వాతనే తుది ప్రకటన చేయడం జరుగుతుంది. ఒక రౌండ్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయానికి సంబంధించి ఆర్వో అక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత బయట అనౌన్స్ చేస్తారు, మైక్లో అనౌన్స్ చేస్తారు. అక్కడ పోలింగ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్న స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించడం జరిగింది. కేవలం అభ్యర్థితో పాటు ఒక కౌంటింగ్ ఏజెంట్కి మాత్రమే లోపలికి అనుమతించారు. కాబట్టి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సంఘటన జరగకుండా ముందస్తుగా శాంతి భద్రతల్లో భాగంగా 144 సెక్షన్ విధించినట్టు కూడా చెప్తున్నారు. మూడంచెల భద్రతను కూడా ఆయా కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 150 డివిజన్లకు సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలు సాయంత్రం 3 గంటల వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయా డివిజన్లకు సంబంధించి ఇప్పుడు కొన్ని 30 కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయి. 30 కౌంటింగ్ సెంటర్ల దగ్గర కొన్ని కౌంటింగ్ సెంటర్లు చాలా ఆలస్యంగా జరిగింది. కాబట్టి అక్కడ ఆ ప్రక్రియ కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆ బాక్స్లలో బ్యాలెట్ బాక్స్లో నుంచి బ్యాలెట్లన్నీ కూడా పక్కన పెడుతున్నారు. వాటన్నింటినీ కూడా తీసి నిలువున వాటన్నింటినీ కూడా మడత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మడత పెట్టి రెండు వైపులో కూడా రబ్బర్ బ్యాండ్లు వేసిన తర్వాత వాటన్నింటినీ కూడా ఒక డ్రమ్లో వేస్తారు. డ్రమ్లో వేసి వాటిని 40-40
బండిల్స్ ఒక దగ్గర ఒక టేబుల్ దగ్గర వేయడం జరుగుతుంది. ఇలా లెక్కించే సమయానికి దాదాపు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నది, కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది. ఈవీఎంల సమయంలో మాత్రం కేవలం క్షణాల్లో వచ్చిన రిజల్ట్స్, ఇప్పుడు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి అభ్యంతరం పెడితే తనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకునేంత వరకు రౌండ్ ఫలితాలను విడుదల చేసే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో పోలింగ్ సంబంధించి కావచ్చు, అక్కడ జరిగిన పోలింగ్ సరళికి సంబంధించి న్యాయస్థానాలని ఆశ్రయించారు ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు. అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికే న్యాయమూర్తి దగ్గర దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగుతున్నాయి. దానిపై ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇచ్చింది. ఘాన్సీ బజార్ కావచ్చు, అదేవిధంగా ఆ పురోనపులు, ఆ రెండు డివిజన్లలో అనూహ్యంగా పోలింగ్ శాతం పెరిగింది. ఇదంతా కూడా తమకు అనుమానాలు కలిగిస్తుంది అని చెప్పేసి న్యాయస్థానికి ఫిర్యాదు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణ జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం అవుతుంది, దీనికి సంబంధించి ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ హైకోర్టుకు సూచించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న అర్ధరాత్రి పూట ఒక సర్క్యులర్ జారీ చేసింది ఎన్నికల కమిషన్ అని బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శలు చేశారు. ఈ సర్క్యులర్పై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇది గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉన్న ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ ప్రకారమే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఏవి అయినా కూడా ఆ బ్యాలెట్ బాక్స్లో వేసినట్లయితే దాన్ని చెల్లుబాటు చేయాలని చెప్పేసి ఆర్వోలు అందరికీ కూడా సూచన చేశారు. అదే సూచన గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే మున్సిపల్ ఎన్నికలతో పాటుగా గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ఇదే నియమ నిబంధనలు విధించాము, ఇప్పుడు మరొకసారి ఆ నియమ నిబంధనలను గుర్తు చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే న్యాయస్థానానికి చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. తాము రీపోలింగ్ కి సంబంధించి ఎలాంటి రీపోలింగ్ అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రీపోలింగ్ ఎక్కడ జరిగే అవకాశం లేదు, కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 150 డివిజన్లకు సంబంధించి ఇంకా కూడా పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ముగిసింది, కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు కాకుండా మిగతా బ్యాలెట్ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి లెక్కింపు కూడా సజావుగానే కొనసాగుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా సర్దుకునే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో జరిగినాయి, కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ మొత్తానికి మొత్తం అక్కడ కౌంటింగ్ నిలుపుదల చేసే అవకాశం అయితే ఎక్కడ కూడా లేదు, కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు, ఇవి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏమీ లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు కూడా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ముఖ్యంగా ఏవైతే టెండర్ ఓట్లు ఉంటాయో టెండర్ ఓట్లకు సంబంధించి ఆయా డివిజన్లో ఏవైనా టెండర్ ఓట్లు ఉంటే ఇప్పుడున్న బ్యాలెట్ బాక్స్ల్లో వాటిని వేయరు, కాబట్టి వాటిని అన్నింటినీ కూడా టెండర్ ఓట్లు వస్తే వాటి అన్ని పక్కన పెట్టేసి వాటిని తర్వాత లెక్కించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం 1 లేదా 2 డివిజన్లో మాత్రమే 1-2 టెండర్ ఓట్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఆర్వో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆర్వో తీసుకునే నిర్ణయమే చాలా ఫైనల్ అవుతుంది. కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఆర్వోలుగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా పూర్తి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కానీ చాలా దుమారం రేగే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు చాలా వరకు కూడా చాలా ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నాయి. ఆయా డివిజన్లో హోరాహోరీగా పోలింగ్ జరిగింది, కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు తమకంటే తమకు అనుకూలంగా వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తున్న నేపథ్యంలో ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. లోపల కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో ఇదంతా చాలా రహస్యంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పింది. ఎవరు కూడా అక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా బయటకు వెల్లడించడానికి లేదు. ఏదైనా ఉంటే అధికారిక ప్రకటన తామే చేస్తామో, అది ఆర్వోల ద్వారా ప్రకటన చేపిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి సెల్ ఫోన్ అలో చేయరు. మనం చూస్తున్నాము ఇదంతా కూడా వెబ్కాస్టింగ్ సంబంధించి. ఈ వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి 30 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 30 కౌంటింగ్ సెంటర్లో పూర్తి స్థాయిలో ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది, ఎవరు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో, ఏమైనా లోపాలు జరుగుతున్నాయనే విషయానికి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. వాటితో పాటుగా ప్రతి టేబుల్కి 4 అధికారులు ఉన్నారు, ఒక సూపర్వైజర్, 2 అసిస్టెంట్ సూపర్వైజర్లతో పాటుగా ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉండడం జరిగింది. వీరంతా కూడా కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది, కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి, స్థానికంగా ఉన్న ఆర్వో దృష్టికి తీసుకొస్తే వారు పరిష్కరిస్తారు. వారు పరిష్కరించలేని సందర్భం ఏదైనా ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు చెప్తున్నాయి ఇప్పుడు
అసలు ఏదైనా అనుమానంగా ఉన్న బ్యాలెట్ కావచ్చు, ఏదైనా ఓటు ఏదైనా అనుమానంగా ఉంటే ఆ ఓట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీల దృష్టికి, అభ్యర్థుల దృష్టికి తీసుకురావాలి. ఆ తర్వాత మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కాసేపటి క్రితం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఓకే పూర్తి బాధ్యతలు ఇచ్చినట్టుగా కూడా చెప్తుంది. రిషి సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అది ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర నుంచి అప్డేట్స్. సో మనకి సుమారుగా తుది ఫలితం వచ్చేటప్పటికీ 4 సమయం అవ్వచ్చు. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యి బ్యాలెట్లకు సంబంధించి ఒక సెగ్రిగేషన్ పూర్తవుతోంది. బండ్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొద్దిసేపట్లో దాని కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. పూర్తిగా ఆర్ఓ అక్కడ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో అతందే పూర్తి బాధ్యత ఉంటుంది తుది ఫలితం వెల్లడించే సమయంలో. సో పరిశీలకులందరికీ ఒకసారి చూపించి ఓకే చేసి సంతకం పెట్టించుకున్న తర్వాత మాత్రమే ఆ ఫలితాన్ని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏ గందరగోళం ఏర్పడినా కూడా మళ్ళీ తిరిగి లెక్కింపు ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆ పలానా టేబుల్ దగ్గర కానీ, సో పలానా కౌంటర్ సెంటర్ దగ్గర కానీ అది మళ్ళీ చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగింది. ఈసారి